బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంది. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్ల నిర్వహణ, భక్తులను నిలువరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర భారీగా క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. రద్దీకి తోడు ట్రాఫిక్ సమస్యలు భక్తులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. వాహనాల రద్దీ కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పంబం చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టమవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంది. రద్దీ ఎక్కువ కావడంతో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు క్యూ లైన్ల నిర్వహణ, భక్తులను నిలువరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా కిలోమీటర్ల మేర భారీగా క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. రద్దీకి తోడు ట్రాఫిక్ సమస్యలు భక్తులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయి. వాహనాల రద్దీ కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పంప చేరుకుని తిరిగి వెళ్లాలంటే చాలా కష్టమవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.